సాంకేతికతకు కొత్త పుంతలు తొక్కుతోంది. వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత అన్నట్టుగా మారింది. కెమెరాలకు మాత్రమే పరిమితమైన డ్రోన్లు రాను రాను జీవితంలో భాగమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రక్షణ చర్యలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలకు డ్రోన్లను ఉపయోగించేవాళ్ళం. తాజాగా వ్యవసాయ పనులకు సైతం వీటిని వినియోగిస్తూ అబ్బురపరుస్తున్నాడు ఓ యువకుడు. ఆ విశేషం మనము చూద్దాం. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం శాలపల్లికి చెందిన ఈ బాలుడి పేరు మణికట్ట. చదివింది కేవలం 10వ తరగతి. వినూత్న ఆవిష్కరణలపై మక్కువ ఎక్కువ. దూసశ్యామల సత్యయల కుమారుడైన మణికంట గత ఏడాది 10వ తరగతి పాస్ అయ్యాడు. ఎప్పుడూ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూస్తూ కొత్త కొత్త పరికరాలు తయారు చేసేవాడు. నిత్యం ఫోన్లో మునిగి ఉండే మణికంటను అతడి తల్లిదండ్రులు కూడా పలుమార్లు చివాట్లు పెట్టారు. 9వ తరగతిలోనే బ్యాటరీ కాలింగ్ బెల్, 10వ తరగతిలో హౌజ్ అలారం పరికరాలు తయారు చేశాడు. తన బైకు బ్యాటరీతో నడిచే విధంగా తీర్చిదిద్దుకున్నాడు. ఇక చేసేదేమీ లేక పేరెంట్స్ కూడా ప్రోత్సహించడం ప్రారంభించారు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయం చేయడమే కాకుండా తనలో ఉన్న సాంకేతిక తృష్ణ తీర్చుకునేందుకు రకరకాల పరికరాలు తయారు చేస్తున్నాడు. తన తండ్రి పొలానికి మందు పిచికారీ చేసేందుకు చాలా ఇబ్బంది పడుతానని గ్రహించి ఆ దిశగా ఆలోచించాడు. డ్రోన్ సాయంతో పురుగు మందులు చల్లే విధానం యూట్యూబ్లో పరిశీలించి తానే తయారు చేద్దామని ప్రయత్నించాడు. కానీ ఇప్పటికే పలు రకాల డ్రోన్లు మార్కెట్లో రెడీమేడ్లో అందుబాటులో ఉండడంతో క్వాడీ అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్ కోసం వెతికాడు. తల్లిదండ్రులు చేసిన ఆర్థిక సాయంతో 570,000 రూపాయలు విలువ చేసే డ్రోన్ కొనుగోలు చేశాడు. ఏకకాలంలో 10 లీటర్ల మందు స్ప్రే చేయగలిగే డ్రోన్ సాయంతో తన పంట పొలంలో పిచికారీ చేశాడు. కేవలం 8 నిమిషాల్లో పని పూర్తయింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా డ్రోన్ స్ప్రేయర్ను ఆశ్రయించడం ప్రారంభించారు. ఎకరానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తూ వారి పొలాలకు కూడా మందులు పిచికారీ చేస్తున్నాడు. ఓవైపు తల్లిదండ్రులకు సాయంగా ఉంటూనే ఉపాధి సైతం వెతుక్కున్నాడు. యూట్యూబ్ వీడియోల సాయంతో అలారం బెల్, కాలింగ్ బెల్, బ్యాటరీ సాయంతో నడిచే బైక్ రూపొందించారంటున్నాడు మణికంట. తాను కొనుగోలు చేసిన డ్రోన్ ద్వారా రోజుకి 5 ఎకరాల వరకు పురుగుల మందు చల్లుతున్నానని చెప్పారు. సోలార్ పవర్తో నడిచే కారు తయారు చేయడం తన లక్ష్యమని ఆ దిశగా ప్రయత్నిస్తానని తెలిపాడు. డ్రోన్ స్ప్రేయర్తో పని తొందరగా అవుతుందని గ్రామానికి చెందిన రైతులు చెబుతున్నారు. 6 ఎకరాల పొలంలో కేవలం 40 నిమిషాల్లో పిచికారీ పూర్తయిందన్నారు. తక్కువ మందు వినియోగం అవడమే కాకుండా ఖర్చు సమయం కూడా కలిసి వస్తున్నాయని తెలిపారు. ఇది నేను డ్రోన్ వచ్చేసి 2 సంవత్సరాల క్రితమే ఈ డ్రోన్ గురించి మొత్తం తెలుసుకున్నాను. ముందుగాలే తెలుసుకున్నాక తీసుకుందామని ఆలోచన వచ్చింది. అప్పుడే వచ్చింది కానీ అప్పుడు అంతగా బడ్జెట్ సహకరించకపోవడంతో దీన్ని తీసుకోవాలనే ఆలోచన మళ్ళీ అప్పుడే సరే ఎందుకులే అని దీన్ని వదిలేసినాం. మళ్ళీ వచ్చేసి మళ్ళీ మొన్న రీసెంట్గా యూట్యూబ్లో ఒక రైతు ఇట్లాగే ఇలాగే డ్రోన్ తీసుకొని వాళ్ళ పొలాలకి మరి ఇతరులకు అద్దెకి ఇవ్వడం చూసినాం. చూసి సరే మరి తీసుకుందాంలే అని ఆలోచనకు వచ్చినాం. మా డాడీకి ఈ ఆలోచన తీసుకుందామని చెప్తే ఒక 2 రోజులు ఆలోచించి దీని గురించి సరే మరి తీసుకుందాంలే అని చెప్పేసి సరే అని 2 రోజులు ఆలోచించినాక సరే అని ఇక డబ్బులు దీనికి అప్పు తీసుకొచ్చి మేము 6 తారీఖు నాటికి కంచెలు బయలుదేరినాం. ఏపీలో దీన్ని మేము తీసుకునేది అయితే ఏపీలోని తిరుపతిలో తీసుకున్నాం. దీన్ని తీసుకొని అక్కడి నుంచి దీన్ని ట్రైన్లో తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్గా ఇక్కడ మా విలేజ్లో చుట్టుపక్కల విలేజ్లకి అందరికీ ఈ డ్రోన్ సహాయంతో ఎకరానికి 500 తీసుకుంటూ 6 నుంచి 7 నిమిషాల్లో మొత్తం దీన్ని స్ప్రే చేస్తున్నాం. అందరికి అబ్బాయి యూట్యూబ్లో చూసి ఉండి దీన్ని చూసి, డాడీ ఇది డ్రోన్ తెచ్చేస్తామా, ఇది స్ప్రే చేస్తాం పని చేస్తుంది మంచిగా పని చేస్తుంది అన్నాడు. ఇప్పుడు దానికి క్యాస్ట్ ఎంత అవుతారంటే 6 లాక్ దాకా అవుతాయి డాడీ అంటే. నేనన్న అబ్బాకి అంత డబ్బులు అంటే మన తోట అవుతాయి అని వాళ్ళే సప్లై కొన్నాడు. మళ్ళా 2 నెలల తర్వాత మొన్న ప్రజెంట్గా ఆలోచించింది డాడీ తెద్దాం తెచ్చేద్దాం అంటే సరే మరి 2 రోజులు ఆలోచిస్తామరా అని నేనన్న అన్నోలే చూడు డాడీ తెద్దాం అన్నోలే మరి డబ్బులు లేవురా మన దగ్గర డబ్బులు లేవురా మరి ఎవరన్నా అడుగుతీస్తా అంటే తెద్దామని అన్నోలే ఎవరిని అడిగినా కానీ అడగంగానే ఇచ్చేసారు డబ్బులు.
మరి డాడీ పోదాం మరి అయ్యగారిని అడుగుదాం తెచ్చుకుంటే మంచి ఉంటుందా లేదా అని అయ్యగారిని అడిగితే తెచ్చుకోరి 7-8 నాడు పెట్టుకోరి 13 తాకినాడు పూజ చేయించుకోరు అన్న వాళ్ళు సరేదే అని పోయినాం తిరుపతి వెళ్ళిపోయినాను అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు కలిసారు మాట్లాడిన రేటు ఆయన ఏమన్నాడంటే ట్రైనింగ్ ఎన్ని రోజులు ఉందంటే ఒక 1 వీక్ ఉంటుంది అన్నాడు 1 వీక్ అన్నది సరిపోయి 1 వీక్ ఉండి ట్రైనింగ్ చేసుకుని వద్దామని తను మాట్లాడుకొని డబ్బులు కట్టేసి 1 వీక్ ఉందామని ఆలోచిస్తే మా అబ్బాయి ఒక 2 సార్లు చూడంగానే ఆయన పక్క జరిగేసిండు అబ్బాయి నీకు బాగా తెలివి ఉన్నాడు ఆయన మొత్తం ఇది ఆపరేటింగ్ ఈయనకి ఇచ్చేసి ఆయన పక్క చెట్టు కింద కూకున్నాడు ఈ అబ్బాయి తొందరగా నేర్చిండు నేర్చి ఇప్పుడు నీకు భలే టాలెంట్ ఉన్నది అన్నాడు మీకు 1 వీక్ కాదే ఒక్కటే రోజులు వచ్చేసింది కాబట్టి మీకు బాధ లేదు అన్నాడు పెద్దపల్లి డిస్ట్రిక్ ఒక రైతు నేను నేను ఈ డ్రోన్ ఇది వచ్చింది నిన్న మొన్న వారం రోజులు ఇది వచ్చి ఇంతకుముందు డబ్బు వేసుకొని కొట్టేది పొద్దునంతా కొట్టి 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 సాయంత్రం వర్షం వచ్చేది అట్టుకనే వెళ్ళిపోయేది మళ్ళీ కొట్టి అవస్థ పడేది వాళ్ళకి కూలీలు కూడా దొరకట్లేదు ఎవరైనా వచ్చినా కానీ ఇప్పుడు మందు పైజన్ అయినా కానీ అవస్థ పడేది వాళ్ళకు కూడా మనమే బాధ్యులం అంతకాకుండా దీంతో మొన్న నేను 5 ఎకరాలు కొట్టించిన మందు సేఫ్ ఉన్నది మళ్ళీ దుమ్మ ఉంటుంది కాబట్టి మొదలు రాక స్ప్రే వెళ్ళిపోతుంది స్పాట్ చనిపోతుంది 5 నిమిషాలలో కొట్టిపోతున్నాం వర్షం పడ్డా ఏది పడ్డా మనకు ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది దీంతో మాత్రం రైతుకు చాలా ఆనందంగా ఉన్నది సేఫ్ అవుతుంది మందు సేఫ్ అవుతుంది టైం వేస్ట్ అయితే లేదు.